ఓం నమః శివాయ. ఇవాళ మొత్తం వీడియో కళల గురించి ఉంటుందండి. మొత్తం 40-45 కళల గురించి, వాటి అర్థం గురించి చెప్తానండి. ఫస్ట్ చెప్పే ముందర ఒక విషయం చెప్తా వినండి. కళలు పడ్డాయి అంటే మధ్యాహ్నం కళలు నిజం కావండి, ఇంకోటి ఏంటంటే కొన్ని మధ్యరాత్రి కళలు అలాంటివి నిజం కావు. ఎక్కువ శాతం అయితే ఒక 3-4 దాటిన తర్వాత, 3 దాటిన తర్వాత అప్పుడు ఆ కళలు నిజమవుతాయండి. అంటే నిజం కావడం అంటే యూనివర్స్ మనకి కొన్ని సందేశాలు ఇస్తుంది. భగవంతుడు, యూనివర్స్ అన్నా భగవంతుడన్నా ఇద్దరు ఒకటే కదా. మనకు జాగ్రత్తగా ఉండడం కోసం అని చెప్పేసి కొన్ని సందేశాలు ఇస్తుంది అన్నమాట. ఆ కళలను బట్టి మనము కొన్ని జాగ్రత్తలు పాటించాలన్నమాట. ఆ రాబోయే ఆటంకాన్ని కళల రూపంలో మనకి తెలియజేసి సహాయం చేసి, ఆ కళల రూపంలో మనం అర్థం చేసుకొని మనం ఆ ప్రాబ్లం రాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు అన్నమాట. ఇది భగవద్భక్తులకు మెయిన్గా ఎక్కువగా ఇట్లా వస్తుంటాయండి, ముందే తెలియజేస్తుంటుంది యూనివర్స్. లేదా పూర్వజన్మల్లోనే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి కళలు అనేవి, అంటే ముందే తెలియజేయడం అనేది, కళలు అందరికీ పడతాయి కాకపోతే ముందే సందేశం ఇవ్వడం అనేది, అర్థమైందా? అలాంటి కళలు పడడం అనేది మాత్రం కొంచెము స్పిరిచువల్ వేలో ఉన్న వాళ్ళకి, ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళకి, మళ్ళీ ఇంకా ఎక్కువగా ఏ విధంగా అంటే పూర్వజన్మల్లో కూడా వీళ్ళు స్పిరిచువల్ వేలో ఉండి ఈ జన్మలు ఇంకా రాని వాళ్ళకు కూడా స్పిరిచువల్ వేలోకి లాగడానికి కూడా కొన్ని కళలు రావడం అనేది జరుగుతుంది. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా కళల లోకంలోకి వెళ్ళిపోదామా? కళల లోకంలోకి వెళ్ళిపోదాం. అయితే కొన్ని కళలు మనకు, కళల గురించి కాదు ఫస్ట్ కళల లోకంలోకి వెళ్ళిపోదాం, కానీ ఇప్పుడు కొంతమందికి విపరీతంగా కష్టాలు వస్తున్నాయని చెప్తున్నారు. కష్టాల తర్వాత మంచి వస్తుందండి, మంచి తర్వాత చెడు వస్తుంది, చెడు తర్వాత మళ్ళీ మంచి వస్తుందండి. వాటి గురించి పట్టించుకోకండి, అర్థమైందా? పట్టించుకోకుండా వాటికి సొల్యూషన్స్ ఆలోచించండి. ఇప్పుడు కళల లోకంలోకి జారుకుందాము. ఏంటంటే ఒక కళలో మీకు ఒక వ్యక్తి మిమ్మల్ని బాగా తిడుతున్నాడు, వాడు మీకు తెలిసిన వ్యక్తే, బాగా తిడుతున్నాడు. అట్లయితే మీరు ఆ తిడుతున్నాడు కానీ మీరు కళలో ఫీల్ కావట్లేదు, ఆహా తిడితే తిట్టని అనుకుంటారు. అట్లా నిజ జీవితంలో ఉండాలి అసలుకి, అప్పుడు బాగుపడతాం. అయితే కళలో అట్లా మీరు ఫీల్ అవ్వటం లేదు, అప్పుడు నిజ జీవితంలో ఆ వ్యక్తితోనో లేకపోతే ఇంకా ఎవరో మీకు శత్రువు, ఆ శత్రువుతో మీరు వాదనకు దిగరన్నమాట, ఓర్పుతో సహిస్తారన్నమాట. ఆ కళ అర్థం ఇదన్నమాట, అర్థమైందా? ఇవాళ డిఫరెంట్ కళలు అన్నమాట, డిఫరెంట్ అర్థాలు మీకు నేను సేకరించి మరీ చెప్తున్నా అనమాట. 100% ఇవి కరెక్ట్ అనమాట. మీరు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎలా ఉంది, అంటే మీకు నిజంగా ఇలాంటి కళలు పడితే ఇవే జరిగినాయా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి దయచేసి తప్పకుండా లైక్ చేయండి. లైక్ల వలన వీడియో వేరే వాళ్ళకి చాలామందికి వెళ్తుంది. అలాగే ఒక స్త్రీ గర్భస్రావం జరిగిందనుకోండి, ఒక స్త్రీకి కళలో, నేను చెప్పేది కళలో, స్త్రీకి గర్భస్రావం జరిగినట్టు ఆమె ఏడుస్తున్నట్టు కళలో వచ్చిందనుకోండి, కొంచెము హెల్త్ వైజ్గా మీరు జాగ్రత్తగా పాటించాలన్నమాట. అంటే హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి, మీది హెల్త్ పాడయ్యే అవకాశం ఉంటుంది. సందేశం వచ్చేసింది కదా, ఇంకెందుకు భయపడతారు? ఆహా, కొంతమంది సందేశాలు ఇస్తే యూనివర్స్ చక్కగా రిసీవ్ చేసుకోకుండా, అమ్మో నాకు కలవడ్డది, నాకు ఏమవుతుందో ఏమో, ఏమవుతుందో ఏమో అని ఏం కాకుండా కూడా ఏమో అయ్యేటట్టు చేసుకుంటారు, అర్థమైందా? కాబట్టి అట్లా కాదు, ఏం కాకుండా ముందే అన్ని పాటించాలి, ఆహార విహారాలు అన్నీ కరెక్ట్గా వేలో ఉండాలి, అర్థమైందా? మీరు విదేశాలలో ఉన్నట్టు కళ వచ్చింది అనుకోండి, అప్పుడు మీ లైఫ్లో మీరు విదేశం ఏమి వెళ్ళరు, కానీ వెళ్తే వెళ్తారేమో వాళ్ళ కెపాసిటీని బట్టి, కాకపోతే వెళ్ళలేని పరిస్థితులలో ఉన్నారు వాళ్ళు కూడా విదేశాలలో తిరుగుతున్నట్టు కలిస్తే మీ లైఫ్లో ఒక చేంజ్ అయితే రాబోతుంది, అది కూడా మంచి అద్భుతమైన చేంజ్ అనమాట, అర్థమైందా? మీ లైఫ్ గాడిలో పడబోతుంది. ఇంకా కళలో మీకు తెలిసిన వ్యక్తి మరణించినట్లు, లేకపోతే గుంతలో పడ్డట్టు మీరు నడుస్తూనే ఉన్నారు, మీకు దారి తెలియట్లేదు, మధ్యలో చెట్లు ముళ్ళ కంపలు ఇలాంటివి వస్తున్నాయి అని, అంటే ఛాలెంజెస్ వస్తున్నట్టు మీకు కళలో, ఛాలెంజెస్ వస్తున్నట్టు కళలో, ఇలాంటి కళలు పడితే మీకు నిజ జీవితంలో ఛాలెంజెస్ అన్నమాట, వాటిని మీరు ఓవర్కమ్ చేయాలి, అర్థమైనా? ఓవర్కమ్ కూడా చేస్తారు, మీరు ముందుకు దూసుకుపోతారు కదా, అందులో చిక్కుబడి అందులో ఏడుస్తూ అక్కడ మధ్యలో ఆగిపోలేదు కదా. ఒకవేళ ఆగిపోయినా కూడా భయపడద్దు, కళలు మన జీవితాన్ని నిర్దేశించకూడదండి, కళల వలన మనము సఫర్ కాకూడదు. కళలని మనము సందేశంలాగా తీసుకొని వాటి నుంచి నేర్చుకొని మనము ఓవర్కమ్ కావాలి, అర్థమైందా? కష్టాల నుంచి అట్లా, అర్థమైందా? అంతేగాని భయపడుతూ ఉంటే నరాలు గుచించకపోయి
నాలుగు రోజులకు జరిగేది ఈరోజే జరుగుతుంది. అర్థమైందా? దుర్ఘటనలు కళలో వస్తే పెయిన్, ఏదైనా నొప్పి, ఏదైనా చెయ్యి నొప్పో కాలు నొప్పో ఇట్లా పెయిన్, ఏదైనా నొప్పి అట్లాంటి కళ వస్తే హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా కళలో కొంతమంది సెక్స్ చేస్తున్నట్టు కళ పడుతుందండి, ఆ సెక్స్ చేస్తున్నట్టు కళ వస్తే మంచిది కాదండి, కొంచెం కష్టాలు వస్తాయని అర్థం. ఆ కష్టాలు ఎట్లా వస్తే నేను చూసుకుంటా అని చెప్పేసి ధైర్యంగా కష్టాలు రాకుండా చూసుకోవాలి. బాదాం పప్పు కళలో వస్తే చాలా సుఖం అండి, మంచిది అంటే మంచి గుడ్ వే అన్నమాట. దేవతలు, శివుడు, ఇది మనం ఎప్పుడు చెప్పుకునే కళ అండి. శివుడు, డమరుకము ఇట్లాంటి అన్ని దేవతలకు సంబంధించినవి, శంకుచక్రాలు, ఇవన్నీ కళలు మంచివండి. జీవితంలో మీరు అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి విపరీతంగా పీక్ స్థాయిలో జరుగుతుంది. మీరు జీవితంలో ఉన్నత స్థితిలో వెళ్తారనమాట. అర్థమైందా? తర్వాత గర్భిణీ స్త్రీకి యాపిల్ కళలోకి వస్తే కొడుకు పుడతాడండి. అయితే పెళ్లి కాని వాళ్ళు ఇద్దరు కళలో కనిపించారు అనుకోండి, అంటే ఇద్దరికి పెళ్లి కాలేదు వాళ్ళు కళలో కనిపించారు అనుకోండి, త్వరలో వారికని కాదు కానీ త్వరలో మీకు కలబడ్డ వాళ్ళకి పెళ్ళి జరగబోతుంది. అర్థమైందా? కళలో మీరు గుండుతో ఉన్నట్టు కళ వస్తే కొంచెం అనారోగ్య సూచన అండి, కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, వాటిని ఓవర్కమ్ చేయండి. దివాలా తీసినట్టు కళ రావడము, ఇంట్లో దొంగలు పడడము, దొంగలు దోసుకుపోయినట్టు కళ రావడము, ఇలాంటి కళలు వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే దొంగలు పడి దోసుకపోరు, కాకపోతే ఆర్థిక అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు ఇంకా జాగ్రత్తగా ఉండి ఆ కళను ఓవర్కమ్ చేయాలి. కళలో గద్దె కనిపిస్తే కూడా గద్దె కనిపించడం ఒక ఛాలెంజెస్ని, ఛాలెంజెస్ వస్తాయి అన్నట్టే. మీరు స్నానం చేస్తున్నారు, మంచి నీటిలో స్నానం చేస్తున్నారు, అలాంటి కళ పడితే మంచిదండి. అలాగే కళలో ఏనుగు కనిపిస్తే అభివృద్ధి అనమాట. ఏనుగు మీద మీరు ప్రయాణం చేస్తుంటే ఇంకా మీకు పాపులారిటీ ఎక్కువ వస్తుంది అనమాట. రాజకీయ నాయకులకు వాళ్ళకు వస్తుంది చూడండి, సినిమా యాక్టర్లకు అట్లా పాపులారిటీ, ఏదో ఒక రంగంలో మీరు చేసే రంగంలో పాపులారిటీ వస్తుంది అంటే మీరు అభివృద్ధి చెందుతారు. గంటలు మోగుతున్నట్లు కూడా అభివృద్ధికి సూచన అనమాట. గంటలు మోగడం శుభ సూచకం కదా. పక్షులు ఎగురుతున్నాయి ఆకాశంలో, అది కూడా సంతోషకరమైన విషయాలు ఏవో వింటారనమాట, మీరు గుడ్ న్యూస్లు వింటారు. బుక్స్ ఫుల్ ఇంటి నిండా బుక్స్ ఉన్నాయి, బుక్స్ కళలో పడ్డాయి మీకు అంటే ఆ కళ మీకు సరైన, అంటే సరైన వేలో తీసుకెళ్తుంది జీవితము. జ్ఞానం అంటే బుద్ధి, తెలివితేటలు మీకు లభించబోతున్నాయి. మీరు అంటే తెలివితేటలతోనే మీ జీవిత గమ్యాన్ని మీరు కరెక్ట్ వేలో తీసుకెళ్తారు. తర్వాత కూరగాయల భోజనం చేస్తున్నట్టు వస్తే ఆరోగ్యం అండి, నాన్ వెజ్ తింటున్నట్టు వస్తే అనారోగ్యము. ఓవర్కమ్ చేయండి, భయపడద్దు. అర్థమైందా? పాములు కళలోకి వస్తే ఆర్థిక అభివృద్ధి అండి, భయపడద్దు అండి. చాలామంది పాములు వస్తే భయపడతారు కానీ కాదండి. మిమ్మల్ని ఏదైనా జంతువు తరుముతున్నట్లు, ఇట్లా దున్నపోతులు అవి ఇవి తరుముతున్నట్లు కలిస్తే కొంచెము జాగ్రత్తగా ఉండండి. శత్రు బాధ కొంచెం, లేకపోతే అనారోగ్యం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కళలో వెన్నె, పెరుగు, పాలు మళ్ళీ కనిపిస్తే చాలా మంచిదండి ఆరోగ్యము. అనారోగ్యగ్రస్తులకి వెన్న, పాలు, పెరుగు కనిపిస్తే ఆరోగ్యవంతులుగా తయారవుతారు. తర్వాత కళలో మిమ్మల్ని ఎవరో నిందిస్తున్నారు అంటే ఈ కళకైతే డిఫరెంట్ అర్థం ఉందండి, ఉల్టా అనమాట. మీకు ప్రశంస, గౌరవం లభించబోతున్నాయి. ఇంకా కళలో పిల్లి కనిపిస్తే మాత్రం మంచిది కాదండి, పిల్లి విశ్వాస ఘాతకురాలని అంటారు. అంటే పిల్లికి కనిపిస్తే ఏంటంటే మీకు ఎవరో విశ్వాస ఘాతకం చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి, అందరినీ అబ్జర్వ్ చేయండి, ఎవరు అంటే దగ్గర వాళ్ళని ఎవరు విశ్వాస ఘాతకం చేస్తారు కానీయొద్దు అనమాట. ఇవన్నీ మనం ఓవర్కమ్ చేసే చేయడానికి యూనివర్స్ సందేశాలు ఇస్తుంది, అంతేగాని అయిపోతామని కాదు, భయపడకూడదు, ధైర్యంగా వాటిని ఓవర్కమ్ చేయాలి. ఆవు పిల్లలు, మంచి ఆవు పిల్లలు, చెట్లు, పూల తోటలు ఇవన్నీ కనిపిస్తే ఆర్థిక అభివృద్ధి అంటే మీకు సంతోషం వస్తుంది, రాబోతుంది. ఇక నల్లమబ్బులు గడ్డి కూడా శుభమేనండి. నల్లమబ్బులు అంటే ఏడుపు అనుకుంటారు కానీ ఏం కాదులేండి, వర్షం పడేది. నల్లమబ్బులు మంచివేనండి కళలో. కళలో మలం ఏ విధంగా కనిపించినా సరే అండి, ఏ విధంగా కనిపించినా అది చాలా మంచి కళ అండి, ఆర్థిక అభివృద్ధి. అలాగే మలాన్ని చూసి మీరు దూరంగా కనిపించడంత దూరంగా వారిపోతున్నారు చీ అని, అప్పుడు ఆర్థిక అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని కళలు గురించి, ఒంటె కళలో పడితే కూడా ఒంటె మీద ఎక్కినట్టు ఒంటె కళలో పడితే కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
ఇంకా కొన్ని కళల గురించి నేను చెప్తా అనమాట. ఏంటంటే కొన్ని కళలు నెగిటివ్ శక్తులు మనల్ని భయపెట్టియాలని, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి భయపెట్టించి భక్తి మార్గం నుంచి తప్పియాలని. అంటే కళలు పడితే వాళ్ళు భక్తి మార్గంలో నుంచి ఎట్లా తప్పించుకొని పోతారు అని అంటే చెప్తా వినండి. ఏంటంటే ఒక పీడ కళలు పడడం ద్వారా, వాళ్ళకి అసహ్యకరమైన కళలు పడడం ద్వారా వాళ్ళు పొద్దున్న లేచి అంటే చిరాగ్గా ఉంటారు, దుఃఖంగా ఉంటారు, అయ్యో ఈ కళ పడ్డది ఏమవుతుందని ఏడుస్తుంటారు. ఇట్లాంటివి జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు మానసికంగా కొంచెం దెబ్బతినడం అనేది జరుగుతుంది. అప్పుడు వాళ్ళ పూజలు భక్తి మార్గంలో ఉండలేరు, ఒక 15 రోజుల దాకా భక్తి మార్గంలో ఉండలేరు. అప్పుడు నెగిటివ్ శక్తులు సంతోషిస్తాయి అనమాట, ఎందుకంటే పాజిటివ్నెస్ని అవి భరించలేవు కాబట్టి మనకు అలాంటి కళలు పడతాయి. దాన్ని గుర్తించాలన్నమాట, మీరు గుర్తించి ఏ కళ పడ్డా కూడా, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏ కళ పడ్డా కూడా దాన్ని మంచి కళ అయితే సంతోషించాలి, చెడు కళ అయితే ఓవర్కమ్ చేయడానికి చూడాలి. అంతేగాని ఏడుస్తూ దుఃఖపడుతూ భయపడుతూ చిరాకు పడుతూ అట్లా ఉండకూడదు అనమాట. కళలు నిజమా, ఇప్పుడు కళ తర్వాత మేల్కొచ్చినది అది నిజమా చెప్పండి? అట్లనమాట కళలు సొంత వాళ్ళతో సెక్స్ చేస్తున్నట్టు అంటే మన అంటే బంధువులు కాదు సొంత వాళ్ళు అట్లే అట్లా అది బ్యాడ్ కళ అండి. కాకపోతే బ్యాడ్ కళనే కానీ మీరు ఇది నెగిటివ్ శక్తులు ఒక్కొక్కసారి మనల్ని మానసికంగా కృంగదీయడానికి వస్తుంది అనమాట ఈ కళ. కాబట్టి ఆ కళలో ఉన్నవాళ్ళు మనం కాదండి, ఆ కళలో ఉన్నవాళ్ళు దుష్టశక్తులు అనమాట. వాళ్ళే మన అవతారాలు దాల్చి అట్లా చేస్తూ కళ పడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలన్నమాట, మీరు కాదు వాళ్ళు. కాబట్టి మీరు కాదు కాబట్టి మీరు భయపడకూడదు అనమాట కళలలో. ఇంకా చనిపోయిన పెద్దలు మీ పెద్దలు గిట కనిపిస్తే ఒక పని చేయండి, వాళ్ళకి ఏమన్నా తద్దినాలు ఏమైనా తర్పణాలు ఏమైనా చేసేవి ఏమైనా మర్చిపోయారు ఆలోచించి చెయ్యండి. ఇవి చెయ్యకపోయినా కూడా ఒకవేళ మర్చిపోయినా కూడా పర్వాలేదు, కానీ రోజు కాకికి అన్నం పెడితే కాకికి అన్నం పెట్టడం మూలంగా ఇవన్నీ ఫలితాలు అంటే తర్పణాలు ఇవన్నీ కొన్ని మన మర్చిపోయినా కూడా ఏం పర్వాలేదండి. కాకిలకు అన్నం పెడితే చాలా మంచిది, పెద్దలకు పితృదేవతలు సంతోషిస్తారు. కళలో మీరు గాలిలో ఎగురుతున్నారు, ఆకాశంలో నారదుడిలాగా డీమని పోతున్నారు, అప్పుడు అది హనుమంతుని కృప మీలో మీ పైన ఉన్నట్టు అర్థం అనమాట. అర్థమైందా? కళలో కోతులు కనిపిస్తే కూడా హనుమంతుని కృప మీపై ఉన్నట్టు అర్థమైందా? కాబట్టి ఏ కళ వచ్చినా కూడా మీరు సంతోషపడే కళలు వస్తే సంతోషపడాలి, చెడు కళలు వచ్చినా కూడా పాజిటివ్ వేలో వెళ్ళి మీరు ఓవర్కమ్ చేయాలి. అంటే యూనివర్స్ మనకి కొన్ని సందేశాలు ఇస్తూ ఉంటుందండి. ఎట్లా అంటే మీరు జాగ్రత్త పడండి అమ్మా, మీరు జాగ్రత్త పడండి, ఇట్లా మేము మీకు చెప్తున్నాము అని చెప్పి చెప్తారు. అప్పుడు మనము జాగ్రత్త పడాలి, అంతేగాని సొల్యూషన్స్ ఆలోచించాలి, అంతేగాని అలా భయపడి ఏడ్చి అలాంటివి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. అట్లా చేయడం వలన మనమే నష్టపోతామండి, మన ఆరోగ్యమే నష్టపోతుంది. అర్థమైందా? ఇప్పటివరకు కళల గురించి చెప్పాను కదండి, మంచి కళలు కొన్ని చెప్పాను, కొన్ని చెడు కళలు చెప్పాను, ధైర్యంగా ఉండమని చెప్పాను, అవునా? ఇంకా కొంచెం కళల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అంటే ఏ కళ పడ్డది, ఏ కళ పడితే ఎట్లుండాలి, అంటే ఏ కళ పడితే ఏ ఫలితము, దాని గురించి కాదు, ఇంకొంచెం నా సొంతంగా నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు మనము మన మనసు అనేది ఉంటుంది కదా, అది దేనిపైన కూడా ఆధారపడకూడదండి. అంటే ఒకళ్ళు మనిషి అయినా సంతోష పెట్టడం కానీ, కళ అయినా సంతోష పెట్టడం కానీ కాదు, మనకు మనమే మన మనసు లోపల మనమే సంతోషంగా ఉండడం నేర్చుకోవాలండి. ఎటువంటి విషయం కూడా మన మీద ప్రభావితము కాకుండా అంత దృఢంగా ఉండగలగాలన్నమాట. అంటే ఎల్లప్పుడూ సంతోషంగా తెలివిగా సమస్యలను సొల్యూషన్స్ ఆలోచించాలి. అదే కాకుండా ఒక విషయం ఏదైనా ఉంటే ఒక విషయం కానీ ఒక వ్యక్తి కానీ ఒక వ్యక్తురాలు కానీ ఎవరైనా కూడా మన జీవితం మీద ప్రభావం చూపే విధంగా ఉండకూడదు అనమాట. ఎవ్వరూ మన జీవితాన్ని ప్రభావితము అంటే వాళ్ళ గురించి మనం ఏడవడము ఇట్లా కూలంకుషంగా వివరించాలంటే ఏంటంటే ఆ వ్యక్తి వల్ల మనం బాధపడము, ఆ వ్యక్తి వల్ల మనం సంతోషంగా ఉండడం అట్లా కాదు. సరే, సంతోషంగా ఉంటే పాజిటివ్నెస్, కాబట్టి సంతోషం గురించి మాత్రం నేను అస్సలు చెప్పాను. సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండే కార్యక్రమం ఏది జరిగినా కూడా నేను ఓకే అంట. కానీ దుఃఖం మాత్రము, దుఃఖము బాధ, ఒక వ్యక్తి గురించి ఏడవడము, ఒక వ్యక్తి ప్రేమ గురించి తప్పటపడము, ఇప్పుడు ఈ కళ పడిందని, ఈ బ్యాడ్ కళ పడిందని, అమ్మో బ్యాడ్ కళ పడ్డది, నాకు చెడ్డ కళ పడ్డది, బాబోయ్ నా జీవితం ఎట్లా, ఇంక నేను రేపటి నుంచి ఎట్లా అని
చెప్పేసి మనసులో ఒక భావాన్ని పెట్టుకొని బాధపడుతూ ఉంటే ఆ భావం వలననే మనకు చెడు జరుగుతుంది, కానీ ఆ కళ వలన కాదనమాట. అంటే మీరు నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? సంతోషపడే కళల్ని సంతోషించండి, కానీ చెడు కళలకి ఫీల్ కాకండి. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చూడండి, చెడ్డ వ్యక్తులు ఎవరైనా తిడుతున్నా కూడా ఫీల్ కావద్దు, దృఢంగా బండరాయిలాగా. ఇప్పుడు మీరు బండరాయిలాగా ఉండి ఒక దున్నపోతు మీద వాన కురుస్తున్నా కూడా వాడికి స్పందన ఉండదు చూడు. అలాంటి వ్యక్తికి ఏ కళ పడ్డా కూడా వాడు పట్టించుకోడు తెలుసా? మీరు గమనించండి. కొంతమంది ఉంటారు అయితేంది కళలా, మేము నమ్మం కళలు అయితే ఏమవుతుంది, కలబడితే ఏమవుతుందా, ఏదైనా చెడ్డ కళ భయంకరమైన కళ పడితే చెప్తే అయితేంది అని అంటారనమాట. నిజానికి మనము అట్లనే ఉండాలన్నమాట. అర్థమైందా మీకు? ఇక్కడ అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? నేను లోతుగా చెప్తున్నా. అంటే ఎట్లా అంటే, కళలు పడితే ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఒక చెడ్డ కళ పడ్డది, ఆ చెడ్డ కళ ఫలితము ఉంటే ఉంటుండొచ్చు, ఉంటుంది అనుకుందాం, ఉంటుంది ఉన్నా కూడా మీరు మిమ్మల్ని ప్రభావితం చేయొద్దు. అవునా? ఇంకా నేనైతే నా స్వయం ఎక్స్పీరియన్స్ చెప్తా. నాకు ఒక చిడకల పడింది అనుకోండి రాత్రిపూట. ఇప్పుడు నాన్ వెజ్ తింటే మనకు అనారోగ్య సూచన అనమాట. ఈ నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి నాన్ వెజ్ తింటూ పడుతుంది అనుకో కళ, అప్పుడు ఏం చేస్తాను తెలుసా? అవునా నేను నువ్వు కళ పడతావా, అయితే నువ్వు నాన్ వెజ్ తింటున్నట్టు కళ పడతావా, అయితే నేను మళ్ళీ అనారోగ్యం బారిన పడాలి. ఎట్లా పడతానో చూస్తాను అనారోగ్యం. చూడు, నేను ఇంకా కండిషన్ ఇంకా పటిష్టమైన నిబంధనలతోనే అన్నం తింటాను అనమాట. అంటే ఎటువంటి మిస్టేక్ చేయకుండా, ఫుడ్లో ఎటువంటి మిస్టేక్ చేయకుండా మంచిగా ప్రాణాయామాలు చేసుకోవటము, చిన్న చిన్న హ్యాండ్ ఎక్సర్సైజులు చేసుకోవటము, కూర్చొని కూడా హ్యాండ్ ఎక్సర్సైజులు చేసుకోవటం, అంటే మొత్తం హ్యాండ్స్ లేపి ఇట్లా పైకి యోగా కూడా కూర్చొని చేసేది ఉంటాయి, అవి చేసుకోవటము, ఇంకా కొంచెం నా డైలీ రొటీన్ కొంచెం మంచిగా పటిష్టంగా మారుస్తా అనమాట. ఇప్పుడు చెప్పు, అయిందా నిజం కళ? కాలేదు. అర్థమైందా? అది మనకు దేవుడు భగవంతుడు ఏంటంటే ఆ కళ ద్వారా మనకు తెలియజేసిండు అనమాట. ఏమని? అమ్మా మని, నీకు అనారోగ్య సూచనలు, గ్రహదోషాలు కనిపిస్తున్నాయి, అనారోగ్య సూచన కనిపిస్తుందమ్మా అని చెప్పేసి ఆ కళ మనకు తెలిపిందనమాట. తెలిపింది అంతే. అర్థమైందా? మనము ఎలర్ట్ కావడం కోసం, మనము చక్కగా ఎలర్ట్ అయ్యి మనము వాటిని సరి చేసుకోవడం కోసం, అంటే కొంచెం ఏమన్నా ఉంటే అనారోగ్య సూచన కాబట్టి ఆరోగ్యంగా ఉండడం కోసం ఇంకొంచెం పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ వర్డ్స్ దొరకట్లేదు నాకు, అందుకనే ఏవో వాడేస్తున్నాను అనమాట. ఏవో అనుకోకండి, అంటే అవన్నీ కరెక్ట్, ఇంకా దృఢమైన వర్డ్స్ అనమాట. పటిష్టమైన నిర్ణయాలు అంటారు కదా రాజకీయాలు అంటారు, పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని. మనం కూడా మన జీవితానికి సంబంధించి పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక మానవ జన్మ ఎట్లాగో ఎత్తాము, తప్పదు, జీవించక తప్పదు. ఇంకా ఏం చేస్తాం? మా తమ్ముడి యొక్క కూతురు ఉందన్నమాట, అంటే పెద్ద తమ్ముడు కూతురు. సరిగ్గా తినదన్నమాట అది. అంటే బ్రతకడానికి తినాలా, తప్పదా అని చెప్పేసి దానికి ఒకసారి చిన్న పెద్దగా అవుతా ఉంటే అర్థమైందనమాట. ఎందుకు తినదో ఏమో, సరిగ్గా తినదు. అయితే ఓహో తినాలా, ఇక తినకపోతే వేస్టే నా జీవితం. మరి తినడం ఒక్కటే దానికి బాధ, మిగతా అన్ని చేస్తుంది, చదువుకుంటుంది, అన్నీ బాగా మంచిగా చదువుతుంది, అన్ని కోరికలు ఉన్నాయి. కాకపోతే తినడం అనేది బద్దకిష్టం అనమాట, పనులు కూడా చేయదు, బద్దకిష్టం అనమాట. ఇక చెయ్యి తీసుకుపోయి నోటి దగ్గర పెట్టుకోవడం కూడా బద్దకిష్టం అనమాట. తినిపిస్తే తలడన్నది తింటుంది, కాకపోతే తనని తినమంటే చిట్కెడు కూడా తినదు. అంటే బద్ధకం అనమాట, బద్ధకం వలన అనమాట. అంటే తినాలా, హబ్బా తినాలా అని. ఇక అందుకనే అంటే అది ఉదాహరణగా చెప్పిన. ఇప్పుడు మనము పుట్టినాం, హబ్బా పుట్టినాం, ఈ భూమి మీద పుట్టినాం అబ్బా, ఇవన్నీ ఎదుర్కోక తప్పదు, ఈ జన్మకు ఇవన్నీ ఎదుర్కోక తప్పదు, కాబట్టి ఎదుర్కోవాల్సిందే పుట్టినాం కాబట్టి. ఇంకా తప్పని దానికి ఏడవడం ఎందుకు? కాబట్టి కళలు పడ్డప్పుడు మీరు బాధపడకుండా, అవునా ఎట్లా పడ్డావు నువ్వు, చూడు నేను అది జరగనియా అని చెప్పేసి అట్లా అనుకోవాలన్నమాట. ఏవి నెగిటివ్ కళలకు, పాజిటివ్ కళలు ఉన్నప్పుడు ఎవరికి చెప్పకండి, ఎందుకంటే ఫలితం శూన్యం అయిపోతుంది. అర్థమైందా? ఇంకా చెడ్డ కళ పడ్డప్పుడు చెప్పండి అందరికీ. ఒకరు చెప్పడం ఇష్టం లేకపోతే, ఇష్టం లేకపోయింది అయినా నేను ఎవరికి చెప్పను, చెడ్డ కళ పడ్డా అయినా కూడా నేను దాన్ని నిజం కాని అని కూడా అంత దృఢ సంకల్పం ఉండాలి. అర్థమైంది? అంత దృఢ సంకల్పం ఉంటే మీకు అప్పుడు ఆ చెడ్డ కళలు కూడా నిజం కావు, మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. తెలుసా?
పట్టుదలతోని ముందరికి వెళ్ళాలన్నమాట. ఆర్థిక సమస్యలు వచ్చే కలబడింది అంటే సూచన ఇచ్చిండు, నాయన తండ్రి బాబు నీకు ఆర్థిక సమస్యలు రాబోతున్నాయి, జాగ్రత్తగా ఉండు అని యూనివర్స్ మనకు చెప్పింది. అప్పుడు మనము ఎట్లుండాలి? జాగ్రత్తగా ఉండాలి, చెయ్యి వెనక్కి లాక్కోవాలి. అంటే డబ్బులు పొదుపుగా వాడుతుండాలి, అసలు డబ్బులు ఖర్చు పెట్టొద్దు, దాచిపెడుతుండాలి. ఇంకా మనము ఎట్లా సంపాదించాలా, ఇంకెంత సంపాదించాలా అనేది ఎస్టిమేషన్ వేసుకోవాలి. అర్థమైందా? అట్లా ప్రవర్తించుకోవాలి. అర్థమైంది కదండి? ఓకే అండి.